బోనా వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీఆర్ మూవీ ఎక్స్ప్లెయిన్. మీకు క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఒక కుక్క రివర్ తడవకుండా ఎలా దాటుతుంది? ఆప్షన్స్ ఏ, నది గడ్డ కట్టి ఉంది, బి కుక్క ఎగురుతూ నది దాటింది. ఈ వీడియోలో ఎపిసోడ్ 5 చూద్దాం. ముందు ఎపిసోడ్ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ముందు ఎపిసోడ్లో హీరోయిన్ని గ్రాండ్పా ఎంజీ గ్రూప్కి ఓనర్గా ప్రకటిస్తారు. ఇప్పుడు డ్రామా స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ సీన్లో గ్రాండ్పా హీరోయిన్కి షేర్స్ మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అంటాడు. నెక్స్ట్ సీన్లో స్టెప్ మదర్ మిస్ హాన్తో చైర్మన్ కోమాలో నుండి లేచాడని చెప్పాలి కదా, ఇప్పుడు హీరోయిన్ చైర్మన్ అయితే మమ్మల్ని అందరినీ తొక్కేస్తుంది అంటుంది. దానికి మిస్ హాన్ నేను చూసుకుంటాను అంటుంది. నెక్స్ట్ సీన్లో గ్రాండ్పా హీరోయిన్తో నువ్వు నా మనవరాలివే కదా అంటాడు. హీరోయిన్ అవును అంటుంది. ఇప్పుడు నేను ప్రశాంతంగా చనిపోతాను, నీ కష్టాలు అన్నీ పోయాయి, నీ టైం ఇప్పుడు వచ్చింది అంటాడు. అప్పుడే అక్కడికి గ్రాండ్పా పని మనిషి వస్తుంది. ఈమెని హీరోయిన్ స్టెప్ మదర్ సైడ్ ఉంది అనుకుంటుంది, కానీ ఈమె గ్రాండ్పాని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. హీరోయిన్ మదర్ మర్డర్ అయ్యాక గ్రాండ్పా యాక్సిడెంట్ వల్ల హాస్పిటల్లో ఉంటాడు, అందుకే నిన్ను టాపిక్స్ వాళ్ళు న్యూయార్క్కి పంపిస్తున్నా ఏం చేయలేకపోయాడు. మీ గ్రాండ్పాకి నువ్వంటే చాలా ఇష్టమని చెప్తుంది పని మనిషి. దానికి హీరోయిన్ ఇప్పుడు టైం వచ్చింది, వాళ్ళు చేసింది వాళ్ళకి తిరిగిస్తాను అంటుంది. అప్పుడు పని మనిషి, మీ అమ్మ మర్డర్ కేసులో మీ ఇంట్లో పనిచేసే పని మనిషిని అరెస్ట్ చేశారు, తను ఇలా చేయలేదు, నేను ఏమి చేయలేకపోయాను మిస్ హాన్ వల్ల, ఇప్పుడు నువ్వే ఏమైనా చేయాలి అంటుంది. కోసెట్ చైర్మన్ చిన్న కొడుకు అయిన మో ఒక నెక్లెస్ తీసుకొని తన కోట్లో పెట్టుకుంటాడు. అప్పుడు మో వైఫ్ వస్తుంది, నువ్వు ఎంజీ కంపెనీకి చైర్మన్ అయితే నాకు డైవర్స్ ఇస్తానన్నావు, కానీ ఇప్పుడు హీరోయిన్ చైర్మన్ అవుతుంది, నాకు డైవర్స్ కావాలి, ఇక్కడ ఉండడం నరకంలాగా ఉంది అంటుంది. కానీ మో సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో హీరో జైల్లో ఉన్న తన మదర్ని కలవడానికి వెళ్తాడు. హీరో, నేను ఇప్పుడు లాయర్ని అమ్మ, హీరోయిన్ మదర్ని చంపింది నువ్వు కాదని నాకు తెలుసు, ఎవరు చంపారో చెప్పు అమ్మ అంటాడు. కానీ వాళ్ళ మదర్ చెప్పకుండా హీరోని పంపిస్తుంది. హీరో చాలా ఏడుస్తాడు. మిస్ హాన్ మీటింగ్ పెట్టి ఇప్పుడు హీరోయిన్ పేరు మీద 34% షేర్స్ ఉన్నాయి, మిగతా షేర్స్ని మనం తీసుకోవాలి, అప్పుడే మో చైర్మన్ కాగలడు, ఇండివిజువల్ షేర్ హోల్డర్ని కలిసి హీరోయిన్కి అగేనెస్ట్గా మార్చండి అంటుంది. యుమ్ చిన్ అందరూ కలిసి ఇండివిజువల్ షేర్ హోల్డర్స్తో మాట్లాడి అగేనెస్ట్గా మారుస్తూ ఉంటారు. సీన్లో హీరోయిన్ హీరో మదర్ని కలుస్తుంది, నిజంగా మీరు మా అమ్మని చంపారని అడుగుతుంది. దానికి హీరో మదర్ నేను చేయలేదు అంటుంది. ఇంకోసారి మిస్ హాన్ షేర్ హోల్డ్ మీటింగ్ పెడుతుంది. షేర్ హోల్డ్ మీటింగ్కి బయలుదేరే ముందు హీరోయిన్ ఇంట్లో ఫుడ్ తిని బయలుదేరుతుంది, కానీ షేర్ హోల్డ్ మీటింగ్కి వెళ్ళలేకపోతుంది, ఎందుకంటే హీరోయిన్ని పోలీసులు ఆపుతారు డ్రింక్ చేసిందని. ఇంకోసారి బోర్డ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. షేర్ హోల్డర్స్ అందరూ హీరోయిన్ని సీఈఓగా వద్దని ఓట్ చేస్తారు. ఇప్పుడు హీరోయిన్ ఫాదర్ సీఈఓ అవుతాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో హీరోయిన్ని స్టేషన్లో తీసుకెళ్తారు. అక్కడికి హీరో వెళ్తాడు, నువ్వు డ్రింక్ చేసావా అని అడుగుతాడు. దానికి హీరోయిన్, నాకు స్ట్రాబెర్రీ సిండ్రోమ్ ఉంది, నేను కార్బోహైడ్రేట్స్ పౌడర్ తీసుకున్నప్పుడు నా బాడీలోకి ఆల్కహాల్ వచ్చినట్లు చూపిస్తుంది, ఈరోజు బ్రేక్ఫాస్ట్లో జ్యూస్లో కార్బోహైడ్రేట్ పౌడర్ని మిక్స్ చేశారని చెప్తుంది. పోలీసులకి తనకి స్ట్రాబెర్రీ సిండ్రోమ్ ఉందని మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి హీరోయిన్ని రిలీజ్ చేయిస్తాడు హీరో. ఇంకోసైడ్ హీరోయిన్ సీఈఓ కాలేదని తెలిసిన గ్రాండ్పాకి గుండె నొప్పి వస్తుంది. గ్రాండ్పాని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. డాక్టర్ గ్రాండ్పాని టెన్షన్ తీసుకోకుండా రెస్ట్ తీసుకోమని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మలీజా చిన్నుని కలవడానికి వస్తుంది. మలీజా కొడుకు చిన్ను. అప్పుడు అక్కడికి కిమ్ వస్తాడు. కిమ్, మన ఇద్దరి మధ్య ఏముందో చెప్పాలా అంటాడు. మలీజా వద్దని ఆపుతూ ఉంటుంది. చైర్మన్ సీఈఓ అయినందుకు స్టెప్ మదర్ చైర్మన్ ఇద్దరు పార్టీ చేసుకుంటూ ఉంటారు. స్టేషన్ నుండి వచ్చిన హీరోయిన్ హాస్పిటల్లో ఉండే గ్రాండ్పా దగ్గరికి వెళ్తుంది. గ్రాండ్పా హీరోయిన్తో, నువ్వు టెన్షన్ పడద్దు, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నువ్వు ఖచ్చితంగా ఎంజీ గ్రూప్కి సీఈఓ అవుతావు అంటాడు. హీరో గ్రాండ్పా లాయర్ ఇద్దరు ఎంజీ డైరెక్టర్స్తో మీటింగ్ ఏర్పాటు చేస్తారు. అందరూ డైరెక్టర్స్ మీటింగ్కి వస్తారు. గ్రాండ్పా అందరితో మాట్లాడి హీరోయిన్కి సీఈఓ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి అని అందరినీ కన్విన్స్ చేస్తాడు. అందరు హీరోయిన్ సీఈఓ అవ్వడానికి ఒప్పుకుంటారు. అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. గ్రాండ్పాకి ఆల్మండ్ సాస్ నచ్చుతుంది, అది బాగా తింటూ ఉంటాడు. అక్కడ సర్వ్ చేసే అమ్మాయి వీళ్ళు తినడం కంప్లీట్ అయ్యిందని మిస్ హాన్కి మెసేజ్ చేస్తుంది. మిస్ హాన్ కాల్ చేసి గ్రాండ్పాతో మాట్లాడుతుంది. గ్రాండ్పా పడిపోతాడు. మిస్ హాన్ గ్రాండ్పాకి ట్రీట్ చేసే డాక్టర్ని కలుస్తుంది. ఆ డాక్టర్, ఇప్పుడు గ్రాండ్పా సిచ్యువేషన్ డిఫికల్ట్గా ఉంది, ఈ టైంలో తను తీసుకునే ఫుడ్ని జాగ్రత్తగా తినాలి, ఇంకా ఎటువంటి షాకింగ్ న్యూస్ చెప్పొద్దు అని చెప్తాడు. గ్రాండ్పా చనిపోతాడు. ఇప్పుడు హీరోయిన్ ఫాదర్ చైర్మన్ అయ్యాడు. ఈ టైంలో గ్రాండ్పా చనిపోతే కంపెనీకి ప్రాబ్లం అవుతుంది, అందుకే ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అంత్యక్రియలు కంప్లీట్ చేస్తారు. హీరోయిన్ చాలా ఏడుస్తుంది. మిస్ హాన్ గ్రాండ్పా పని మనిషిని లాయర్కి డబ్బులు ఇచ్చి బెదిరించి పంపించేస్తుంది. హీరోయిన్ లాయర్కి కాల్ చేస్తుంది, కానీ కాల్ లిఫ్ట్ చేయడు. ఇంకా హీరోయిన్కి అర్థమవుతుంది మిస్ హాన్ని వీళ్ళని బెదిరించి పంపించేసిందని. ఇప్పుడు హీరోయిన్కి సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు అని హీరోయిన్ చాలా ఏడుస్తుంది.
నెక్స్ట్ సీన్ లో చైర్మన్ హీరోయిన్ ని పిలిచి గ్రాండ్పా చనిపోయాడు, ఇంకా నీకు ఇక్కడ పని లేదు, నువ్వు న్యూయార్క్ కి తిరిగి వెళ్ళు అంటాడు. కానీ హీరోయిన్ ఆన్సర్ చెప్పదు. హీరోయిన్ వెళ్ళిపోతూ స్టెప్ మదర్ ఇష్టంగా పెంచుకుంటున్న పికాసో ట్యాంక్ లో చూయింగం వేస్తుంది. పికాసో చనిపోతుంది. పాపం హ్యాపీగా పడుకున్న హీరోకి పికాసో చనిపోయింది, ఏదో ఎమర్జెన్సీ లాగా క్రియేట్ చేసి రమ్మంటారు. గ్రాండ్పా చనిపోతే ఒక చుక్క కన్నీరు కూడా కార్చని స్టెప్ మదర్ ఫిష్ చనిపోయిందని ఏడుస్తుంది. ఒక గ్రేట్ పర్సన్ చనిపోతే ఎలా గెస్ట్లందరినీ పిలిచి ఫర్నల్ చేస్తారు, అలా గెస్ట్లందరినీ పిలిచి ఇన్వైట్ చేసి ఫిష్ కి సంతాపం తెలుపుతూ ఉంటారు. అది చూసిన హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. ఒక ఫిష్ కి ఇచ్చే విలువ కూడా గ్రాండ్పాకి ఇవ్వలేదు అంటుంది. హీరోయిన్ రెడ్ డ్రెస్ వేసుకొని ఫిష్ ఫర్నల్ దగ్గరికి వచ్చి రెడ్ రోజ్ నీళ్ళల్లో వేస్తుంది. ఒక ఫిష్ కోసం ఇంత గ్రాండ్గా ఫర్నల్ చేస్తున్నారా అంటుంది. గ్రాండ్పా చనిపోవడం వల్ల హీరో లైఫ్ ఎటు వెళ్ళిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సెలవు.